الحمد لله الحمد لله حمدا يملأ أقطار أرضه وسمائه وله الشكر على نعمه وآلائه وأشهد أن لا إله إلا الله وحده لا شريك له في عظمته وكبريائه كتب العزة لأوليائه والذلة على أعدائه وأشهد أن محمدًا عبد الله ورسوله وخاتم أنبيائه أعز به بعد الذلة وكثر به بعد القلة وكان القدوة المثلى لعباده وأصفيائه صلى الله عليه وعلى آله وصحبه الذين اعتصموا بحبل الله جميعا وسلم تسليما كثيرا إلى يوم لقائه أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا إذا تداينتم بدين إذا إلى أجل مسمى فاكتبوه وليكتب بينكم كاتب بالعدل ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, నేటి మన అంశం అప్పు తప్పు ముప్పు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, విశ్వసించిన ప్రజలారా, మీరు ఒక నిర్ణీత కాలానికి గాను అప్పు ఇచ్చిపుచ్చుకోవడం గురించి మాట్లాడుకుంటే ఆ విషయాన్ని వ్రాతపూర్వకంగా నమోదు చేసుకోండి. అయితే రుణపత్రం రాసే వ్యక్తి ఎవరికి ఎలాంటి నష్టం కలగనీయకుండా న్యాయంగా నిష్పక్షపాతంగా వ్రాయాలి. అల్లాహ్ తనకు నేర్పిన విధంగా వ్రాయాలి. అతను దస్తావేజు రాయడానికి నిరాకరించకూడదు. బాధ్యత పైబడిన వ్యక్తి అంటే రుణగ్రస్తుడు ఆ విషయం చెప్పించి వ్రాయించాలి. అతను తన నిజప్రభు అయిన అల్లాహ్కు భయపడుతూ నిర్ణీత వ్యవహారంలో ఎలాంటి తగ్గింపు చేయకుండా రాయించాలి. అల్లాహ్కు భయపడండి. చూడండి, ఆయన మీకు ఎలాంటి మంచి విషయాలు నేర్పుతున్నాడు. అల్లాహ్ సమస్త విషయాలు ఎరిగినవాడు. అభిమాన మిత్రులార, మోయలేని బరువు అప్పు, శక్తికి మించిన బాధ్యత అప్పు, ఒకటో తేదీ వచ్చిందనే ఆనందాన్ని మింగేసేది అప్పు, గౌరవంగా బతుకుతున్నామనే భ్రమను బద్దలు కొట్టేది అప్పు. అప్పు ఈ కుప్ప అనేది పెరిగే కొద్దీ స్నేహితులు దూరమవుతారు, ఆత్మీయులు మొహం తిప్పుకుంటారు. ఈ పరిస్థితి ఎవరికి వద్దు. అత్యవసరమైతే తప్పించి అప్పుల జోలికి వెళ్ళొద్దు, వెళ్ళినా అందులో ఇరుక్కుపోవద్దు. అయితే విచిత్రం ఏంటంటే, సొమ్మకడిది సోకుకడిది అన్నట్టు అప్పిచ్చేవాడు బైకు మీద తిరుగుతుంటే అప్పు తీసుకునేవాడు కారులో షికార్లు చేస్తూ మనకు కనబడతాడు. కొందరైతే అప్పులు చేయడానికే పడతారు, అప్పుల వారి కోసమే సంపాదిస్తారు, అప్పు తీర్చలేకే చివరికి మరణిస్తారు కూడా. అభిమాన మిత్రులారా, అయినా మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఎవరు పుట్టుకతో నేరస్తులు కానట్టే పుట్టుకతోనే రుణగ్రస్తులు కూడా కారు. పరిస్థితులు ప్రేరేపిస్తాయి, అవసరాలు రెచ్చగొడతాయి, బాధ్యతలు ఉసిగోలుపుతాయి, చివరికి అప్పుల దండయాత్ర అనేది మొదలవుతుంది. అభిమాన మిత్రులారా, అంగట్లో అరువు, తలమీద బరువు, అప్పులు గుండె మీద నిప్పుల కుంపట్లు, అప్పులు ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీస్తాయి, అప్పులు కలల్ని మింగేస్తాయి,
ఇష్టంగా మనం ఇల్లు కట్టుకోలేం, ధైర్యంగా పెళ్లి చేసుకోలేం, ప్రేమగా పిల్లల్ని కనలేం, ప్రశాంతంగా రిటైర్మెంట్ అనేది తీసుకోలేం. ఒత్తిళ్లతో, అవమానాలతో, కోర్టు వాయిదాలతో అకాల వృద్ధాప్యం అనేది దాపురుస్తుంది. ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ప్రతి అప్పు ఓ కొత్త శత్రువును సృష్టిస్తుంది. భార్య పిల్లలు గౌరవించరు. సమాజం చిన్నచూపు చూస్తుంది. ఏ క్షణాన రికవరీ ఏజెంట్లు తలుపు తడతారో అనే భయం నిద్రలో కూడా వెంటాడుతుంది. ఈ ముప్పేట దాడిలో మనిషి జీవచ్ఛవమవుతాడు. అప్పులు వాళ్ల వేధింపులతోటి, అప్పు తీర్చలేకపోయామనే అవమాన భారంతో ఆత్మహత్య చేసుకునేవారు కూడా అనేక మంది మనకు కనబడతారు. అభిమాన మిత్రులార్, మనిషిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపించే తప్పని తప్పు ఈ అప్పు గురించి ఈరోజు కొన్ని విషయాలు ఇన్షాల్లా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక కవి చక్కటి మాట అన్నాడు, కుచుతో హై బాజ్ జో ఆతి హై ఖజా రుక్ రుక్ కే, జిందగీ కర్జ్ హై కిస్తో మే అదా హోతీ హై. అప్పు పరిచయం మనం తీసుకున్నట్లయితే భాషాపరంగా ముక్కలు చెయ్యడం, శాస్త్రపరంగా వతమ్లీ కుషయ్యి అయి యురద్ద బదలుహు, అంటే రుణం అంటే దాని నుండి ప్రయోజనం పొందాలనుకునే వ్యక్తికి డబ్బు వస్తువు చెల్లించడం మరియు సహాయం చేసిన వ్యక్తికి అదే సొమ్మును తిరిగి ఇవ్వడం. మరి ఇది ఎలా వచ్చింది అంటే, మనిషి తనకున్న ధనంలో నుండి కొంత భాగాన్ని తీసి అప్పు ఇస్తాడు కనుక దీన్ని అరబీలో ఖర్జ్ అని చెప్పడం అనేది జరిగింది. ఇక అప్పు ఆదేశ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఖురాన్ మరియు హదీస్ పండితులు మరియు వారందరి ఏకాభిప్రాయం ఏమిటంటే, అప్పు తీసుకోవడం అనుమతించదగినది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్లో సెలవిస్తున్న మాట, మన్ జల్లదీ యుఖ్రిదుల్లాహ్ ఖర్జన్ హసన ఫయుదాఫు లహు అదఆఫన్ కసీరా, మీలో ఎవరైనా అల్లాహ్కు శ్రేష్టమైన రుణదానం అందజేసేవారు ఉన్నారా, ప్రతిఫలంగా ఆయన దాన్ని అనేక రెట్లు పెంచి తిరిగి మీకు అందజేస్తాడు. అల్లాహే మీ ఉపాధిని తగ్గించేవాడు, దాన్ని వృద్ధి చేసేవాడు కూడా ఆయనే. చివరికి ఆయన సన్నిధికే మీరంతా మరలిపోవాల్సి ఉంది. ఇక రుణదాన ఉద్దేశం ఏమిటంటే, రుణదానం ఎందుకు అనుమతించింది ఇస్లాం ధర్మం అంటే, మంచి విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండాలని, సమాజంలో స్నేహభావము, శ్రేయోకామన, సహిష్ణుత, సోదర భావం అనేది పెంపొందాలని, అలాగే ప్రజల అవసరాలు తీర్చాలి అని, అలాగే ప్రజల్లో దయా జాలి గుణం అనేక వీటికి ఒక రూపు అనేది రావాలి అని. ఇక అభిమాన మిత్రులారా, రుణదాత ఘనత విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మా మిన్ ముస్లిమిన్ యుక్రిదు ముస్లిమన్ కర్దన్ మర్రతైని ఇల్లా కాన కసదకతిహా మర్ర, ఏ వ్యక్తి అయితే ఒక ముస్లిం సోదరునికి రెండు సార్లు అప్పు ఇస్తాడో అందులో ఒకసారి అతను ఇచ్చిన అప్పు దానం కింద లెక్కించబడుతుంది. అంటే అప్పు అతను తిరిగి వస్తుంది, అయితే రెండోసారి ఇచ్చాడు కనుక దానం కింద అంటే అదనపు పుణ్యం అతనికి లభిస్తుంది. అలాగే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, రఅయితు లైలత ఉస్రియ బి అలా బాబిల్ జన్నతి అస్సదక బి అశ్రి అంసాలియ వల్ ఖర్ద్ బి సమానియత ఆచర్ ఫకుల్తు యా జిబ్రీల్ మా బాలుల్ ఖర్ద్ అఫ్జలు మిన అస్సదక قال لان السائل يسال وعنده والمستقرض لا يستقرض الا من حاجه ప్రవక్త సలసం వారన్నారు, నేను ఇస్రా మిరాజ్ కి వెళ్ళిన రాత్రి నేను స్వర్గపు తలుపుల మీద అనేది రాసి ఉండడం గమనించాను. అదేమిటంటే, దాన ధర్మాలకి పదింతలు పుణ్యం పెంచి ప్రసాదించబడుతుందని, అలాగే అప్పుకి 18 ఇంతలు పెంచి ప్రసాదించబడుతుందని. అది చూసిన నేను జిబ్రీల్ అలైహిస్సలాం వారిని ఉద్దేశించి, ఏమిటి ఇది, అప్పు అనేది దానం కన్నా గొప్పదిగా పేర్కొనబడింది, కారణమేమిటి అంటే, అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం సమాధానమిస్తూ చెప్పిన మాట ఏమిటంటే, మామూలుగా అడుక్కునే వ్యక్తి ఎవరైతే ఉంటాడు, ఎవరికైతే మనం దానం చేస్తాం, అతని దగ్గర ఆ ముందు నుంచే ఒక ధనం అనేది ఉంటుంది. అయితే
అప్పు అడిగే వ్యక్తి అతనికి అవసరం ఉంటే గాని అప్పు అడగడు. కనుక దీని విశిష్టత అనేది ఎక్కువ అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దైవదూతలు అనేక జిబ్రీల్ అలైహిస్సలాం వారు వివరించడం అనేది జరిగింది. ఇక అభిమాన మిత్రులారా, ఇతరుల అప్పు తీర్చే వాణి యొక్క ఘనత. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ నఫస అన్ ముమినిన్ కుర్బతం మిన్ కురబి దునియా నఫస అల్లాహు అన్హు కుర్బతం మిన్ కురబి యౌమిల్ ఖియామా. ఎవరైతే ఒక వ్యక్తి మీద ఉన్న యొక్క బాధాకర స్థితి గాని ఒక కష్టతర పరిస్థితిని గాని దూరం చేసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా పరలోకముల అతనికి ఎదురయ్యబోయే బాధాకర స్థితి నుండి కష్టతర పరిస్థితి నుండి అతన్ని కాపాడుతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియడమే కాకుండా వల్లాహు ఫీ ఔనిల్ అబ్ది మా కానల్ అబ్దు ఫీ ఔని అఖీహి, వ్యక్తి తన సోదరుడి యొక్క సహాయం చేస్తున్నంత కాలం అల్లాహ్ సుబ్హానహు తాలా అతనికి సహాయపడుతూ ఉంటాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, రేపు ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు తాలా అతనికి మోక్షం ప్రసాదించాలని ఎవరైతే అభిలషిస్తున్నారో కోరుకుంటున్నారో వారి ఆ కోరిక అనేది తీరాలి అంటే ఒక కష్టస్థితిలో ఉన్న వ్యక్తిని ఒక విపత్కర పరిస్థితిలో ఉన్న వ్యక్తిని అతను ఆదుకోవాలి, ఒకవేళ అతని మీద ఏదైనా అప్పుంటే చెల్లించాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి అల్లాహ్ సుబ్హానహు తాలా మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా వేరొక ఉల్లేఖనంలో తన అర్ష్ యొక్క నీడను కూడా ప్రసాదిస్తాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక అభిమాన మిత్రులారా, అప్పు యొక్క మూల సూత్రాలు మూడు. మొదటిది ఏమిటండి? మొదటిది మనం మాట్లాడుకునే మాట, ఎందుకంటే అది అప్ప లేదంటే అది వడ్డ అనేది ఎలా ఖరారవుతుంది? మాట ద్వారా ఖరారవుతుంది. కనుక మాట్లాడుకునే మాట అంటే నేను నీకు అప్పు ఇస్తున్నాను ఇచ్చాను ఇలా. రెండవది ఏమిటి? ఇద్దరు వ్యక్తులు అంటే అప్పు ఇచ్చే వ్యక్తి అలాగే అప్పు తీసుకునే వ్యక్తి. మరి ఇద్దరు వ్యక్తుల విషయంలో ఏ షరతులు ఉన్నాయంటే వారు బుద్ధిమంతులై ఉండాలి, వారు యవ్వనస్తులై ఉండాలి, అలాగే ఆ ఆస్తి మీద వారికి అధికారం ఉండాలి. కనుక ఒకరి సంపదను రక్షించే వ్యక్తి ఆ రక్షించే సంపదను ఇంకెవరికి అతను అప్పుగా ఇవ్వలేడు, ఎందుకంటే అతను యజమాని కాదు గనుక. ఇక అభిమాన మిత్రులారా, ఇక మూడవ విషయం ఏంటంటే అదే మనం అప్పు ఇచ్చే వస్తువు అది కూడా అక్కడ ఉండాలి, లేని దాన్ని మనం అప్పుగా ఇవ్వలేం కదా. కనుక ఇవి మూడు అర్కాన్లు అప్పుకి సంబంధించినవి. ఇక అభిమాన మిత్రులారా, రుణగ్రస్తుని పట్ల మృదు వైఖరి అనేది అభిలషణీయమని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు అనేక విషయాలు ఉపదేశించారు. అల్లాహ్ సుబ్హానహు తాలా కూడా ఆయన మాటను అల్లాహ్ సుబ్హానహు తాలా బరపరుస్తూ చెప్పిన మాట ఏంటంటే, వఇన్ కాన జు ఉస్రతిన్ ఫనదిరతున్ ఇలా మైసరా వఅన్ తసద్దకు ఖైరుల్ లకుమ్ ఇన్ కుంతుమ్ తఅలమూన్. ఒకవేళ రుణగ్రస్తులు ఇబ్బందుల్లో పడి సతమతమవుతూ ఉంటే పరిస్థితిని చక్కబడే వరకు అతనికి అవకాశం ఇవ్వండి, రుణమాఫీ చేస్తే మరీ మంచిది, మీరు గ్రహించగలిగితే ఇది మీకెంతో శ్రేష్టమైనది, మీరంతా చివరికి అల్లాహ్ సన్నిధికి చేరుకోవలసి ఉన్న దినం గురించి కాస్త భయపడండి. ఆ రోజు ప్రతి వ్యక్తి అతను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం అనేది అతను పొందుతాడు, ఎవరికి ఎలాంటి అన్యాయం జరగదు. ఇక అభిమాన మిత్రులారా, పేద యొక్క రుణగ్రస్తుడి తగిన వ్యవధి ఇవ్వడం అనేది పుణ్యప్రదం. కనుక హజరత్ హుజైఫా రదియల్లాహు అన్హు యొక్క కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు. ఏమన్నారంటే, మీ పూర్వీకుల్లో ఒక వ్యక్తి అతని ఆత్మను దైవదూతలు ముందుకు వచ్చి స్వాగతం చెప్పారు. ఆ తర్వాత నిన్నింత స్వాగతించడానికి మాకు ఆజ్ఞ అనేది జారీ చేయబడింది, కారణం నువ్వేమైనా పుణ్యకారం చేసి ఉన్నావా అని అడిగారు. దానికి ఆ వ్యక్తి, నేను నా సేవకుల్ని నిరుపేద రుణగ్రస్తులకు తగిన వ్యవధి ఇవ్వమని ధనికుల్ని క్షమించమని ఆజ్ఞాపించేవాడినని ఆయన సమాధానమిచ్చాడు. అందువల్లనే అల్లాహ్ అతని తప్పులను క్షమించి అతని పట్ల మంచిగా వ్యవహరించమని దైవ దూతలను ఆజ్ఞాపించడం అనేది జరిగింది. కనుక ఇది మనం గమనించాలి. అలాగే పేద రుణగ్రస్తుడికి కాస్త సొమ్మును మాఫీ చేయడం అనేది కూడా చాలా పుణ్యప్రదమైన విషయము. కనుక హజరత్ ఖాబ్ బిన్ మాలిక్ రదియల్లాహు గారి యొక్క కథనం, ఆయన అంటున్నారు, నేను ఒకరోజు మసీద్లో అబ్దుల్లా బిన్ అబీ
హద్ అనే యొక్క మరో యొక్క సోదరుడితోటి నాకు ఇవ్వాల్సిన బాకీ ఇవ్వమని నిలదీయగా మాట మంతి పెరిగి మనం మేము జోరుగానేది అరుచుకోవడం ప్రారంభించాము. మా అరుపులు విని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు ఇంట్లో నుండి ఆ పర్దా తీసి చూసి నా వైపునకు ఆయన అనేది సైగ చేస్తూ ఓ కాబ్ అని పిలిచారు. నేను వెళ్లాను. అప్పుడు ప్రవక్త సలహా వారు అన్నారు, నీకు రావలసిన అప్పులు కొంచెం తగ్గించుకో అని చెప్పడం కాకుండా సగం అనేది మాఫీ చేసేయని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు ఆ సందర్భంగా చెప్పగా ఆయన ఖచ్చితంగా తమరు ఎలా చెబితే అలా నేను పాటిస్తానంటే సరే కలై చెప్పింది నువ్వు చెయ్యి అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు ఉపదేశించడం అనేది జరిగింది. అలాగే అభిమానం ఇట్లారా, అప్పు తీసుకోవడం అవసరమే గాని ఉత్తమ పద్ధతిలో తిరిగి చెల్లించడం అనేది దానికన్నా మంచి విషయం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు ఆయన కూర్చొని ఉండగా ఆయన ఒకరి దగ్గర అప్పు తీసుకుని ఉన్నారు కనుక ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చి చాలా పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారితో అప్పు తిరిగి ఇవ్వాల్సింది అతను కోరాడు. అప్పుడు సహాబాలు అతను కాస్త హెచ్చరించాలని ప్రయత్నించినప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు అన్నారు, లేదు అతను అప్పించాడు కనుక అలా హెచ్చరించే అలా మాట్లాడే అధికారం అతనికి ఉంది. మీరు ఎలాంటి వంటనైతే అతను నాకు ఇచ్చాడో అలాంటి వంటనే అతనికి మీరు తిరిగి ఇచ్చేయండి అంటే సహాబా అన్నారు, మా దగ్గర ఉన్న వంటలు అతను ఇచ్చిన వంటల కన్నా చాలా ఉత్తమమైనవి, చాలా మేలైన వంటలు మా దగ్గర ఉన్నాయి అంటే అయినా పర్వాలేదు అతనికి ఇచ్చి పంపించండి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అభిమాన మిత్రులారా, ధనికులు అప్పు తీర్చడంలో ఆలస్యం చేయకూడదు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ధనికుడు అప్పు తీర్చడంలో ఆలస్యం చేయడం అన్యాయం. ఒకవేళ రుణగ్రస్తుడు తన బాధ్యతను మరో ధనికునికి అప్పగించాడు అంటే ఆ అప్పుని తీర్చే బాధ్యత ఆ ధనికునికి ఉంటుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడమే కాకుండా మళ్లీ అతన్ని వేధించకూడదు, ఎవరికైతే అప్పగించడం జరిగిందో అతన్ని అడగాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, అప్పు అనేది ఒక రకంగా కొన్ని సందర్భాల్లో అపహాస్యంగా కూడా మారుతుంది. మనకు ఏదో అవసరం కలిగినప్పుడు ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి గాని గ్రామస్తుల వారి దగ్గర నుంచి గాని లేక ఒక బ్యాంకు లాంటి సంస్థలో గాని మళ్లీ ఇస్తామనే భ్రమ పెట్టి తీసుకునే ధనం, ఇక్కడ భ్రమ పెట్టి అని ఎందుకు నేను చెప్తున్నానంటే అప్పు ఎలా చేయాలి, ఎవరి దగ్గర చేయాలి, ఎలా ఎగ్గొట్టాలి అని కొందరికి ఇది ఏమన్నా ఉగ్గుపాలతో వారు నేర్చుకున్నారా అని మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. కనుక అభిమానం ఇట్లారా, మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట, తీయగా ఉంటే తినబుద్ధి అయ్యిందట. కనుక కొందరుంటారండి కర్జ హసనా అని నవ్వి వెళ్లిపోతారు, వీరిని ఉద్దేశించే బహుశా సిగ్గులేని జన్మలు అన్నారు మన పెద్దలు. కనుక అభిమాన మిత్రులారా, అప్పు అవసరం, అప్పు ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనిషి తీసుకుంటాడు. ఒక అప్పు సురక్షితం, రెండో అప్పు ప్రమాదకరం, మూడో అప్పు దివాలకు ఆమడ దూరము. కాబట్టి మొదటి అప్పు తీరేవంత వరకు రెండో అప్పు చేయకూడదని నియమం అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు, నిత్యావసరాలు మొదలైన వాటికి కూడా మనం చేబదులు తీసుకుంటున్నామంటే క్రమంగా రుణవలయంలో చిక్కుకుంటున్నామని అర్థం. అప్పులు తీర్చడానికో వడ్డీలు కట్టడానికో మళ్లీ అప్పులు చేయడం రెండో తుఫాను హెచ్చరికతో సమానం. అప్పు ఇచ్చినవాడు మేలు కోరుతారంటారు, అప్పు తీసుకున్నవాడు కీడు కోరుతాడు. ఎందుకో తెలుసా, ఎందుకు అప్పు ఇచ్చేవాడు అతనికి లాభం వస్తుందనో ఒకరికి సహాయం చేశానో ఉద్దేశం ఉంటుంది, అయితే అప్పు ఎవరైతే తీసుకున్నారో అతను ఒకవేళ తీర్చలేని పరిస్థితులు ఉన్నట్టయితే ఇచ్చినోడు కనబడకూడదు, అసలు కనబడకుండానే పోతే ఇంకా మంచిది అన్న ఆలోచనలు కూడా అతనికి వచ్చే అవకాశం ఉంది. కనుక అభిమాన మిత్రులారా, ఈ అప్పుతో తిప్పలు తప్పవన్నారు. కనుక అభిమాన మిత్రులారా, కొడాయిలోంచి ధారాపాళంగా నీళ్లు పడుతున్నా బకెట్ మాత్రం నిండలేదంటే ఎక్కడో చిల్లున్నాయని అర్థం. నెలంతా మనం కష్టపడుతున్నా మొదటి వారంలోనే పర్సు అనేది ఖాళీ అయిపోతుందంటే వృధా ఖర్చులు పెరిగిపోయాయని భావం. ఎంత సంపాదిస్తున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత మిగులుతుంది, అలాగే మిగులు వైపు అనేది మనం ఎంత మళ్లిస్తున్నామనే ఈ స్పష్టత ప్రతి ఒక్కరికి మనలో ఉండాలి. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు గాని సెల్ ఫోన్ గాని కారు గాని అలాగే ఫర్నిచర్, ఇలా అత్యవసరం కాని వస్తువుల కోసం అత్యవసరంగా అప్పు చేసి ఏమంతా అలా చేయడం
తెలివైన యొక్క విషయం నిర్ణయం కాదు. నిజానికి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ అనేది కొన్న మరుక్షణం అది 10% పడిపోతాయి. ఒక ఏడాది గడిచిందంటే ఇంకా మళ్ళీ దానికి అమ్మేందుకు కూడా కొనేందుకు కూడా ఎవరు ముందుకు రా సగానికి కూడా. ఇలా మధ్య తరగతి కుటుంబాలు తీసుకున్నట్టే కార్లు కొనుగోలు అనేది ఈరోజు భారతదేశంలో ఎక్కువగా ఉంది. కనుక కారు అనేది వారు ఈ కంతుల మీద అనేది కారు కొంటున్నారు. ఆ తర్వాత అది కాస్త పాతబడితే ఆ పాత కారును మీరు బదలాయించవచ్చు అని ఆ పాత కారును ఇచ్చేసి మళ్లీ అదనంగా అప్పు చేసి మళ్లీ కొత్త కారు కొంటున్నారు. కనుక అభిమాన మిత్రులారా, కనుక ప్రారంభంలో చెప్పిన మాట, అప్పిచ్చేవాడు అతను బైక్ లో తిరుగుతున్నాడు, అప్పు తీసుకున్నాడు ఆట కార్ల మీద షికార్లు కొడుతున్నాడు. కనుక ఒక కవి చక్కటి మాట్లాడినాడు, అదాహువాన కర్జ్ ఔర్ వుజూద్ ఖతమ్ హో గయా, అదాహువాన కర్జ్ ఔర్ వుజూద్ ఖతమ్ హో గయా, మా జిందగీ కా దేతే దేతే సూద్ ఖతమ్ హో గయా. అభిమాన మిత్రులారా, పులి నోట్లో తల పెట్టడమే అప్పు చేయడం. కనుక అద్దు అదుపు లేకుండా క్రెడిట్ కార్డు వినియోగం, ముఖ్యంగా క్రెడిట్ కార్డు గురించి చెప్పుకోవాలి. మనిషి అప్పుల ఊబిలో అనేది తోసేస్తుంది. సకాలంలో బిల్లు చెల్లించకపోతే వివిధ రూపాల్లో బాధ బాధుడు అనేది తప్పదు. కనుక ఈ ఈఎంఐ ఏదైతే అంటారో, ఈ విధానం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా అనేది మనం విడనాడాలి. అలాగే అభిమాన మిత్రులారా, బ్యాంకులు కూడా ఈరోజు ఎలా తయారాయంటే ఏ యొక్క డాక్యుమెంట్ అవసరం లేదు, ఏ యొక్క అక్కడ జమానత్ ఇచ్చే వ్యక్తి కూడా అవసరం లేదు, అప్పు ఇవ్వడానికి అవి సిద్ధంగా ఉన్నాయి, యాప్లు కూడా తయారయ్యాయి. కనుక ఒక క్లిక్ కొట్టగానే మన యొక్క అకౌంట్లో డబ్బు పడిపోతున్నాయి, మనం కూడా ఏం చేస్తున్నామంటే దర్జాగా ఖర్చు పెట్టేస్తున్నాం. అయితే అప్పు ఎలాంటిదంటే తినేసిన రొట్టెకి డబ్బు చెల్లించడం వంటిది. కనుక రొట్టి తినేసిన తర్వాత మళ్ళీ చెల్లించడం చాలా కష్టం. అలాగే అప్పు ఎలాంటిదంటే పెళ్లి లాంటిది, తీసుకున్నప్పుడు పెళ్లిలా ఉంటుంది ఆనందగుండి, అయితే తీర్చాలంటే చావుకొస్తుంది, చావు లాంటిది. కనుక అభిమాన మిత్రులారా, మనం ముఖ్యంగా ఎంత అవసరం ఉన్నా, ముఖ్యంగా ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాప్స్ జోలికి అసలు వెళ్లకూడదు. ఇక అభిమాన మిత్రులారా, కొన్ని నూరాలు తప్పనిసరి. ఉదాహరణకు మనిషి యొక్క గృహం అనేది ముఖ్యంగా పట్టణాలు అతను కట్టాలి కొనాలి అంటే కుదరదు. కనుక ఇది మనం లాభదాయకమైన రుణం అని చెప్పుకోవచ్చు. అలాగే పిల్లల్ని చదివించాలంటే కొన్ని సందర్భాలు అప్పు చేయాల్సి ఉంటుంది, ఇది కూడా తప్పనిసరి అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక వ్యాపారం మనం ప్రారంభించాలంటే కూడా కాసింత సొమ్ము అవసరం ఉంటుంది, అప్పుడు కూడా అప్పు మనిషి చేస్తాడు. ఇవి లాభదాయకమైనవి, నిజంగా మనిషికి మంచి కొలెస్ట్రాల్ లాంటివి. అయితే ఈ యొక్క కంతులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇస్లామీయ చట్టానికి లోబడి ఉంటేనే మనం దాని జోలికి పోవాలి. వడ్డీ సహిత రుణాల జోలికి అసలు మనం వెళ్లకూడదు. ఇక రెండో విషయం ఏంటంటే, ఎక్కడ మనం తప్పు చేస్తున్నా అంటే అభిమాన మిత్రులారా గమనించండి, మనిషి ఆర్థిక నియమాలు రెండు ఉంటాయి. అందులో ఏంటంటే అసెట్ రిచ్ క్యాష్ పూర్, రెండోది క్యాష్ రిచ్ అసెట్ పూర్. అంటే కొందరి దగ్గర భూములు బాగుంటాయి, అయితే వారి దగ్గర అనేది స్థిరాస్తి ఏమీ ఉండదు. కొందరి దగ్గర స్థిరాస్తులు బాగా ఉంటాయి, ధనం బంగారం లాంటివి, అయితే భూములు లాంటివి ఏమీ ఉండవు. కనుక ఇలా ఉండటం వల్ల ఇద్దరు ఇబ్బందుల్లో పడతారు. మధ్య మార్గం ఏమిటంటే ఎవరి వద్ద అయితే భూములు ఉన్నాయో వారు కాసింత అనేది బంగారం ఇతర రూపాలు మార్చుకునే ప్రయత్నం చేయాలి. మరెవరైతే కేవలం బంగారం లాంటిది ఉండో వారు ఇలాంటి యొక్క కొన్ని స్థిరాస్తులను కొనే యొక్క ప్రయత్నం అనేది వారు చెయ్యాలి. కనుక ఏదేమైనప్పటికీ మనిషి ఎందుకు అప్పులు చేస్తున్నాడు అంటే ప్రణాళిక లేని కారణంగానే అప్పులు చేస్తున్నాడు అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అభిమాన మిత్రులారా, మనం దేశ రాష్ట్ర విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఈరోజు పరిస్థితి ఎలా తయారైందంటే అభిమాన మిత్రులారా గమనించాలి, నాయకులు అనేవారు పురోగతిని పరుగులు పెట్టిస్తారు, అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తారు. అలానే చేస్తారని రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పదంలో వారు పరుగులు పెట్టిస్తారు నమ్మి ప్రజలు ప్రభుత్వ పగ్గాలని వారికి అప్పగిస్తే ఎలా పాలించాలో తెలియక అభివృద్ధి చేత కాక ఒప్పుల కుప్పగా ఎదగాల్సిన భారత యొక్క ముద్దు బిడ్డను అప్పుల దిబ్బగా మార్చారు. కనుక అభిమాన మిత్రులారా గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ఈరోజు మనం జిఎస్టీలన్న ఒక పేరుతో గాని ట్యాక్స్లన్న యొక్క ఈ పేరుతో గాని మన చెవులు చిల్లు పడేలా అనేది వారు బెల్లు మోగిస్తున్నారు. సగటు పౌరుని వీపుకి వాతలు పెడుతున్నారు, పేదోడి నడ్డి అనేది వారు విడగొడుతున్నారు. కనుక అప్పు ఎంతలా ఎదుగుతుంది అంటే మనిషిని దేశాన్ని అందనంత ఎత్తు నుండి కనబడనంత లోతుకి అది పడేస్తుంది అన్నారు. కనుక అభిమాన మిత్రులారా, అప్పు విషయంలో కొన్ని అపనమ్మకాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఈరోజు అప్పు తిరిగిస్తే అశుభమని, ఈరోజు అప్పు ఇస్తే అశుభమని, ఈరోజు
అలాగే ఒకరి నుండి అప్పు అడిగితే మన జీవితాంతం అనేది తీర్చాలి, ఇలాంటి కొన్ని అపనమ్మకాలు అనేవి ఉన్నాయి. అయితే ఇస్లాంలో ఇలాంటి అపనమ్మకాలకు చోటు లేదు. మీకు ఒక వ్యక్తికి అవసరం అనిపిస్తుంది, అతను మంచివాడు అన్న నమ్మకం ఉంది అంటే ఖచ్చితంగా మీరు ఏ రోజైనా ఏ సమయంలో అయినా అతనికి అప్పు ఇవ్వచ్చు, అతని అప్పు మీరు తిరిగి తీసుకోవచ్చు కూడా. ఇక అభిమాన మిత్రులారా, మనం కనిపించే ప్రతి దాన్ని ఏదైతే ఉందో దాన్ని కొంటూ మనం వెళ్ళినట్లయితే చివరికి అప్పుల పాలవుతామన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తించాలి. ఎందుకంటే అభిమాన మిత్రులారా, రుణ బాధ్యత అనేది కుటుంబానికి, ఆరోగ్యానికి, ఆత్మీయులకు కూడా హానికరము. కాబట్టి రుణం అనేది రుణగ్రస్తుని మరింత పేదవాడిగా చేసే అవకాశం ఉంది. కనుక ఒక కవి మాటను మీరు వినండి, జహా తక్ హో సకే కిసీ సే కర్జ్ మత్ లేనా మియా ఏ కర్జ్ దారి ఖైరు బర్కత్ చీన్ లేతీ హే. ఇక అభిమాన మిత్రులారా, అప్పుల యొక్క భార్యని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శరణు వేడుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కువగా చేసే దువాల్లో అల్లాహుమ్మ ఇన్నీ ఔదుక మినల్ మఅసమ వమినల్ మగరం, అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ దువా తరచుగా చేయడం చూసిన సహాబీ తమరు ఈ దువా ఎక్కువగా చేస్తారే, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక వ్యక్తి అప్పు చేశాడు అంటే ఆ తర్వాత ఆ వ్యక్తి అనేది అబద్ధం ఆడడం అనేది మొదలెడతారు, ఆ తర్వాత ఇచ్చిన మాట అతను నిలబెట్టుకోలేడు అని ప్రవక్త సల్లల్లాహు వారు సెలవీయడమే కాకుండా అల్లాహుమ్మ ఇన్నీ ఔదు బిక మిన్ గలబతి దైని వ కహరి రిజాల్, అప్పు యొక్క పెత్తనం నుండి, ప్రజల యొక్క పెత్తనం నుండి ఓ అల్లాహ్ నన్ను రక్షించని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేడుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా అప్పు అనేది గ్రహించదగినది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు రెండు జనాజాలు తీసుకువచ్చారు. అందులో ఒక జనాజా గురించి ఆయన అడిగారు, ఇతని మీద ఏమైనా అప్పు ఉందా అని. లేదు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చదివించారు. మరో వ్యక్తి గురించి అడిగితే ఇతని మీద 3 దినాలు అప్పు ఉంది అంటే మీరే జనాజా నమాజ్ చదువుకోండి అన్నారు. చూస్తున్నారా? కనుక అక్కడ ఉన్న సహాబీ ఏమన్నంటే సరే ఆ 3 దినాలు నేను చెల్లిస్తానంటే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతని జనాజా నమాజ్ చదివించడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితి కుదుటపడ్డాక అలా ఎవరి మీదనే అప్పు ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ బాధ్యత స్వయంగా తీసుకుని బైతుల్ మాల్ నుండి ఆ అప్పుని తీర్చే ఏర్పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసేవారు. ఇక అభిమాన మిత్రులారా, షహీద్ కి కూడా రుణమాఫీ లేదు. షహీద్ అతని స్థానం ఏంటో మనకు తెలుసు, అతనికి కూడా రుణమాఫీ లేదు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, యుగ్ఫరు లిష్షహీది కుల్లు దంబిన్ ఇల్లద్దైన్, షహీద్ కి సంబంధించిన ప్రతి పాపాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా మన్నిస్తాడు, అయితే అప్పుని అల్లాహ్ సుబ్హానహు తాలా మన్నించడు, మాఫీ చెయ్యడు. అలాగే అభిమాన మిత్రులారా, అప్పు తిరిగి ఇవ్వని వాడు దౌర్జన్యపరుడు దొంగ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, అయ్యుమా రజులిన్ తదయ్యన దైనన్ వహువ ముజ్మిన్ అల్లా యువఫీహి ఇయ్యాహు లఖియల్లాహ సారికా, ఒక వ్యక్తి అప్పు తీసుకుని ఆ అప్పు తీర్చాలన్న యొక్క ఉద్దేశంతో అప్పు తీసుకున్నప్పటి నుంచే లేదాడి. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారంటే, అల్లాహతో అతను కలుసుకున్నప్పుడు దొంగ స్థితిలో కలుచుకుంటాడు, దొంగగా అతను అల్లా కలుచుకుంటాడు, అల్లాతో దొంగగా అతను కలుచుకుంటాడు. గమనించండి సోదరులారా, కనుక ఇది మనం గమనించాలి. అలాగే అప్పు చెల్లించాలని సంకల్పం చేసుకున్న వాడికి శుభం కలుగుతుంది, చెల్లించను అన్న వ్యక్తికి అశుభం కలుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అప్పు తీసుకున్నప్పుడు నేను ఖచ్చితంగా చెల్లిస్తాననేక సంకల్పం చేసుకున్న వ్యక్తి అప్పు చెల్లించే ఏర్పాటు అల్లాహ్ సుబ్హానహు వ తాలా చేస్తాడు, అతను బతికి ఉన్నా చచ్చిపోయినా. ఒకవేళ అప్పు తీసుకునేటప్పుడే నేను దీన్ని మింగేస్తాను సహా చేసేస్తాను సంకల్పం చేసుకున్నట్లయితే అతని ధనంలో శుభం ఉండదు, అల్లాహ్ సుబ్హానహు వ తాలా అతని అభిషపించడం అనేది జరిగింది. ఇక అభిమాన మిత్రులారా, ఈ అప్పుల యొక్క భారాన్ని తొలగించే అద్భుతమైన దువాతోటి మన మాటను ఈరోజు మనం పూర్తి చేసుకున్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులో దేవుని బొబ్బెబ్బులి హజరత్ అలీ రజియల్లాహు అన్హు, ఆయన వద్దకు ఒక వ్యక్తి వచ్చి, నేను ఒక అగ్రిమెంట్ అనేది చేసుకున్నాను, ఆ అగ్రిమెంట్ డబ్బుని నేను అనేది చెల్లించే స్థితిలో లేను, చాలా భారంగా మారింది అంటే, అప్పుడు హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారు అతని చేయి పట్టుకొని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు నేర్పించిన కొన్ని వాక్యాలను నీకు నేర్పిస్తాను, ఆ వాక్యాలను గనుక నువ్వు నేర్చుకొని దువా చేసినట్లయితే సీర్ పర్వతం అంటి రుణం నీ మీద ఉన్నా, అప్పు నీ మీద ఉన్నా, అల్లాహ్ సుబ్హానతలా అది తీరే యొక్క ఏర్పాటు చేస్తాడు. కనుక అభిమానంతో ఆ దువా ఏమిటంటే, అల్లాహ్ మక్ఫిని బిహలాలిక అన్ హరామిక్ వఅగ్నిని బిఫజ్లిక అమ్మన్ సివాక్, అల్లాహ్ మక్ఫిని బిహలాలిక అన్ హరామిక్ వఅగ్నిని బిఫజ్లిక
అమ్మన్ శివార్. కనుక అభిమాన మిత్రులారా, చివరిగా అప్పు తీసుకోవడం ఇవ్వడం అనేది కొన్ని కొన్ని సందర్భాలలో ప్రాణాపాయంగా కూడా మారుతుంది. ప్రాణాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఈ అప్పు అనే తప్పు మనం చేయకూడదు, లేదా తప్పదు ముప్పు. అప్పు లేకపోవడమే ఒప్పు, అదే అందరికి మెప్పు. లేదంటే చెప్పు, అప్పు వదలగొడుతుంది నీ తుప్పు అన్నారు. ఏదేమైనప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికి ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫఅని.